హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు ఒక గద్ద తనలో కొన్ని మార్పుల్ని చేసుకుని తన ఆయుష్ను 65 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఏ విధంగా పెంచుకోగలుగుతుందో ఆ స్టోరీని, ఇన్స్పిరేషన్ స్టోరీని విందాం. ఇటువంటి స్టోరీస్ వినడం ద్వారా మైండ్ పవర్ పెరుగుతుంది. అందుకంటే డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి, లైక్స్ ఇవ్వండి. అదేవిధంగా అనేక మందికి మీరు పరిచయం చేయండి. కొన్ని ప్రాంతాల్లో నివసించే గద్దలు, డేగలు, ఈగల్ అంటాం, హాక్స్ అంటాం, అవి చాలా అద్భుతమైన శక్తి సామర్థ్యాలు వాటిలో ఉంటాయి. 65 నుంచి 70 సంవత్సరాల వాటి యొక్క లైఫ్ స్పాన్, ఆ జీవిత కాలంలో 65 నుంచి 70 సంవత్సరాల్లో అటువంటి గద్దలను గమనిస్తే, మొదట 35 సంవత్సరాలు ఎంతో ఫోకస్డ్గా, ఎంతో శక్తివంతంగా చాలా ఎత్తుకు ఎగురుతుంటాయి. అదేవిధంగా చాలా కిలోమీటర్ల దూరం నుంచి కింద భూమి మీద ఉన్న తన యొక్క తనకు కావాల్సిన ఆహారాన్ని అద్భుతంగా ఫోకస్ చేసే శక్తి సామర్థ్యం, అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న గద్ద 35 సంవత్సరాల తర్వాత ఒక ఏకాంతంగా ఒంటరిగా ఆ గద్ద అడవిలోకి లేదా కొండల మీదకు వెళ్ళిపోతాయి. కొండల మీదకి వెళ్ళిన తర్వాత లేదా రాళ్ళు ఉన్న ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అవి అక్కడ తన శరీరానికి ఉన్న బొచ్చంతా తీసివేస్తుంది, బలవంతంగా దాన్ని లాగేస్తుంది, దాని ముక్కుని రాయికేసి కొట్టి అదేవిధంగా దాని యొక్క స్కిన్, దాని యొక్క ఆ యొక్క ఈకలు మొత్తం ఊడబీక్కుంటుంది. ఎంతో వికారంగా, పెయిన్తో, నొప్పితో, రక్తం కారుతూ సుమారుగా 5 నెలలు అలా ఉండడానికి చాలా కష్టంతో అది ఉంటుంది. కొన్ని గద్దలు అక్కడెక్కడే చనిపోతుంటాయి, కళేబరాలుగా మారుతుంటాయి. అయితే మరికొన్ని గద్దలు మాత్రం కొత్త బొచ్చు, కొత్త ఈకలు, కొత్త ముక్కు ఇవన్నీ స్ట్రాంగ్గా తయారయ్యి మరొక 35 సంవత్సరాలు ఇంకా వాడిగా, ఫోకస్డ్గా, శక్తి సామర్థ్యాలతో చాలా చక్కగా మరొక 35 సంవత్సరాల వరకు ఎగరడానికి ఈ 5 నెలల పీరియడ్, దీన్నే ద పీరియడ్ ఆఫ్ యాగని అంటారు. ఆ నొప్పిని, ఆ మంటను, ఆ వేదనను, ఆ అసహ్యతను వీటన్నిటిని తట్టుకొని నిలబడి మరింతగా శక్తివంతంగా ఎగురుతుంది. డియర్ ఫ్రెండ్స్, అలాగే మన లైఫ్లో కూడా అనేక కష్టాలు, నష్టాలు, సమస్యలు, వయసు పెరిగిందని లేదా ఏం చేయలేకపోయాని నిరాశ, నిస్పృహల మధ్య ఉన్న వీటన్నిటి నుంచి మీరు మొట్టమొదటిగా చేయాల్సింది మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీయండి. మీలో ఉన్న ప్రతి శక్తి సామర్థ్యాన్ని వెలికి తీయండి. మీ మైండ్లో ఉన్న, మీ నరాల్లో, కండరాల్లో, ఆలోచనలో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీసి మీరు కూడా మరింత ఎనర్జెటిక్గా, శక్తివంతంగా ముందుకు వెళ్ళండి, ఫోకస్డ్గా ముందుకు వెళ్ళండి, లక్ష్యంతో ముందుకు వెళ్ళండి. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళడం ద్వారా ఏ విధంగా గద్ద తన లైఫ్ని ఎక్స్పాన్షన్ చేసుకుందో అదేవిధంగా మీ లైఫ్లో కూడా అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.